नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను ఎంతో జాగృతగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనబడే నంబర్లకు వెంటనే సంప్రదించండి नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट देशव्याप्त तनिखील कुवैट चट्टा उल्लंघन वारी मरी देश भद्रता को मुप्पु कलिगिंचे विधंगा व्यवहरिंचे वारी कनुगोनडानिकी अधिकारलु विस्तृतंगा तनिखील चेस्तू उन्नारु गत 3-4 रोजुल किंदट मनं चूसुकुंटे कुवैट लो कुवैट पोलीसुलु तीव्रवादुलनु पट्टुकुन्नारु ई नेपथ्यंलो कुवैट लो भद्रतनु कट्टुदिट्टं चेयडं जरिगिंदि एलांटि अवांछनीयमैन संघटनलु जरगकुंडा देश भद्रतकु मुप्पु वाटिल्लकुंडा पोलीसुलु चर्यलु तीसुकुंटू उन्नारु इंदुलो भागंगा నిన్న రాత్రి 11 గంటల నుంచి సాద్ అబ్దుల్లా జాబర్ అల్ అహ్మద్ కైరన్ 2వ నంబర్ రోడ్డులో తెల్లవారు జామున వరకు తనిఖీలు చేపట్టారు నిన్న రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున వరకు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం జరిగింది అలాగే ఒక తనిఖీలలో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 30 మంది ప్రవాసులను అరెస్ట్ చేయగా మాదక ద్రవ్యాలు మరియు మద్యం కేసుల్లో 20 మందికి పైగా ప్రవాసులను అదుపులోకి తీసుకున్నారు అలాగే 600 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పి అరెస్ట్ అయిన వారిలో భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం తదుపరి చర్యల కోసం వీరిపైన చట్టపరమైన చర్యల కోసం వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి అలాగే కువైట్ లో రాబోయే రోజుల్లో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతాయని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ లో మనం చూసుకుంటే ప్రవాసులు ఏ సమయాలలో వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు ఏ సమయాలలో బయటికి వస్తారని చెప్పి పక్కా సమాచారం తీసుకున్న తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రవాసులను పట్టుకుంటూ ఉన్నారు అలాగే గత 3-4 రోజులుగా మనం చూసుకుంటే కువైట్ లో తీవ్రవాదులు పెద్ద దాడికి పాల్పడుతూ ఉన్న నేపథ్యంలో విజయవంతంగా పోలీసులు అడ్డుకున్నారు అలాగే కువైట్ లో ఇంకా ఏమైనా సరే ఇటువంటి దాడులు జరుగుతాయని చెప్పి కువైట్ ను భద్రతా అధికారులు క్షుణ్ణంగా ఒక విధంగా చెప్పాలంటే జల్లడ పడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క తనిఖీలు విస్తృతంగా కొనసాగుతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయట పని చేసేవారు ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।